తెలుగు భాషా సంఘం చైర్మన్ పి విజయబాబు తనకు పదవిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు భాషను ఏ విధంగా తాకట్టు పెట్టి ఆయనకి ఊడిగం చేస్తున్నారు అనే దాని మీద మాట్లాడాలనుకుంటున్నానండి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను నియమించే నియామకాలు మూడు రకాలుగా ఉంటాయండి. ఒకటి, తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి నిర్ణయాధికారాలు ఉండేటటువంటి 3 లక్షల నుంచి 5 లక్షల శాలరీ వచ్చి ఆ పైన అదనపు భత్యాలు అలాగే మంది మార్బలం డ్రైవర్లు కార్లు సెక్యూరిటీ ఉండేటటువంటి హంగు ఆర్భాటాలు ఉన్నటువంటి పదవులు కట్టబెట్టడం. ఇక రెండవ వర్గం ఏదైతే కుల మత ప్రాంతాలుగా సమాజాన్ని విడగొట్టి ప్రతి కులానికి ప్రతి మతానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లో 1 రూపాయి కూడా నిధి ఇవ్వకుండా కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా చైర్మన్లు నియమించి ఆయా కులాల నుంచి వాళ్లని తన పార్టీ వాళ్లుగా పెట్టుకుని వాళ్లతో ఓట్లు పొందేటువంటి ప్రయత్నం చేయడం. ఇక మూడవది, కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారంటే గిట్టని, చంద్రబాబు నాయుడు గారంటే అసూయ ద్వేషాలతో రగిలిపోయి ఎలాంటి సందర్భాన్నైనా కానీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని నిందించడానికి మాత్రమే వాడుకునేటువంటి కొంతమందిని కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ చేయడం. వీటిల్లోనే లక్ష్మీ పార్వతి కానీ ఇటు పోసాని కృష్ణమురళి కానీ వస్తారు. ఈ పి విజయబాబు కూడా ఈ వర్గానికి చెందినటువంటి వ్యక్తే. ఈ పి విజయబాబుని కనుక మనం గమనిస్తే అనేక దశాబ్దాలుగా టీవీ డిబేట్లోకి వచ్చి సందర్భం ఉన్నా లేకపోయినా అది ఏ కార్యక్రమం అయినా కానీ ఏ టాపిక్ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మాత్రమే ఇతని పని. ఈ టెంపరితనం చూసి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి అధికార భాషా సంఘం చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈయన అధికార భాషా సంఘం చైర్మన్గా ఉండి ఈయన చేస్తుంది ఏంటి అనే కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ఈయన చెప్పేది ఏంటంటే పరిపాలనా భాషగా తెలుగుని అభివృద్ధి చేస్తాం అని చెప్పడం జరుగుతుందండి. మరి పరిపాలనా భాషగా తెలుగుని అభివృద్ధి చేయాలంటే నాకు తెలిసి జీవోలు కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ కేవలం తెలుగులో మాత్రమే ఇవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని పూర్తిగా నాశనం చేసేసి కేవలం ఇంగ్లీష్ మీడియమే ఉంచి తెలుగుని సంస్కృతం హిందీలాగా ఓన్లీ ఒక పేపర్ మాత్రమే పెడతాను అనే సందర్భంలో ఈ వచ్చే పిల్లలు రేపు జాబులు గవర్నమెంట్ జాబులు వస్తే వీళ్లలో తెలుగులో లెటర్ రాయగలిగిన తెలుగుని చదవగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అని ఆలోచిస్తే పి విజయబాబు గారు ఏదైతే పరిపాలనా భాషగా తెలుగును ఉంచుతానని చెప్తున్నారో ఇది మేడిపండు లాంటిది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక రెండో స్టేట్మెంట్ ఏమిస్తారంటే తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేస్తాను అని చెప్తున్నారండి. అసలు తెలుగు ఎక్కడైతే పుట్టింది, తెలుగు ఎక్కడైతే వాడుకలో ఉంది అనేటువంటి ఆ ఆంధ్రప్రదేశ్లోనే ఆ ప్రభుత్వమే తెలుగుని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ విజయబాబు గారు ఏమో తెలుగుని విశ్వవ్యాప్తం చేస్తాను అని చెప్తున్నారండి. ఎందుకంటే ఆశాస్పదం ఇంకోటి ఉంటుందా అని మనం ఆలోచించాలండి. అంతెందుకు, ఏదైతే గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఇదే తెలుగు భాషా సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించడం కోసం రాసినటువంటి ఆహ్వాన పత్రికలో ప్రతి లైను ప్రతి వర్డ్లోనూ తెలుగులో తప్పులు ఉన్నాయంటే ఆ లెటర్ మీద ఇదే పి విజయబాబు సంతకం పెట్టి దాన్ని రిలీజ్ చేశారంటే ఎందుకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అని మనం ఆలోచించాలండి. మరి ఈ విషయంలోనే విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ అది తప్పులున్నమాట, వాస్తవమే, ఒక ఉద్యోగి చేసినటువంటి పొరపాట్లది, నేను ఆ తప్పుల దాని మీద సంతకం చేయలేదు, దాన్ని కరెక్ట్ చేసి ప్రతి తప్పుని సరిదిద్దిన తర్వాత మాత్రమే నేను సంతకం చేశాను, మరి నేను సంతకం చేయని ఈ లెటర్ బయటికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, ఎవరైతే ఏ మీడియా అయితే రిలీజ్ చేసిందో వాళ్ళు దమ్ముంటే నిరూపించాలి అని చెప్పారు. ఇక్కడే ఈ పి విజయబాబు యొక్క డొలతనం బయటపడుతుంది. నిజంగా పి విజయబాబు గారి సంతకమే అది కాదు, ఆయన లెటర్ హెడ్ అది కాదు, ఆయన సంతకం చేయకుండానే ఆయన ఆఫీస్ నుంచి లెటర్ రిలీజ్ అయిందని కనుక ఆయన భావిస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెందినటువంటి నాయకుడుగా ప్రభుత్వానికి ఏమాత్రం సలహా ఇచ్చేవాడైనా కానీ అయ్యుంటే కనుక ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసి ఆ ఉద్యోగిని కనుక ఎంక్వైరీ చేస్తే ఎవరు పి విజయబాబు గారు సంతకం పెట్టారు, పి విజయబాబు గారే సంతకం పెట్టారా లేదు మరెవరైనా ఫోర్జరీ చేశారని తెలుస్తుంది కదా. ఇది ఫోర్జరీ కేసు కాబట్టి అత్యంత కఠినమైన నేరం కాబట్టి దీనికి ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. దీన్ని బట్టి పి విజయబాబు గారు కేవలం మీడియా మీదకి నెట్టేశారే కానీ నిజంగా పి విజయబాబే కనుక సంతకం చేయకపోతే తప్పులున్నటువంటి లెటర్ మీద ఈయన ఈ పాటికి యాక్షన్ తీసుకునేవాళ్ళు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈయన మాట్లాడుతూ ఇంకేమన్నారంటే జగన్ రెడ్డి తన ప్రసంగంలో అదనపు పదాలు చేర్చి ఊపును ఉత్సాహాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, లోకేష్ జయంతికి వర్ధంతికి తేడా తెలియకుండా తెలుగు వాడతాడు అని లోకేష్ గారిని అవమానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేట్ చేస్తూ మాట్లాడటం జరిగింది. నిజంగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే పి విజయబాబుని జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేస్తున్నాడా అని మనకు అనిపిస్తుందండి. ఎందుకంటే నారా లోకేష్ గారు గతంలో తాను ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవటం వలన జయంతి వర్ధంతి మీనింగ్ తెలియకపోతే దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పైగా
ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేశారో ఆయన వాడే పదాలు కానీ ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కానీ విమర్శలు కానీ ఎంత పొదునుంటాయి అనేది ఆలోచించినప్పుడు ఇలాంటి విమర్శలు కేవలం చౌకబారుగా మనం ఆలోచించాలి. మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా విమర్శిస్తూ బూతులు తిడుతూ ఎలాంటి వాస్తవాలు లేని ఆధారాలు ఆరోపణలు పదే పదే చేస్తూ అనర్గళంగా మాట్లాడగలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అధికార కార్యక్రమంలో మాట్లాడటం పక్కన పెట్టి చూసి చదువుతూ కూడా అనేక తప్పులు దొల్లుతూ మాట్లాడారు, తెలుగుని తడబడుతూ మాట్లాడారు, అసలు అర్థం లేని మాటలే మాట్లాడారు. అంటే ఇది కదా తెలుగుకు పట్టిన తెగులు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక మచ్చుకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అని కనుక మనం ఆలోచిస్తే అసమతుల్యం అన్నారు. మరి ఆ అసమతుల్యం అంటే తెలుగులో మీనింగ్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ అధికార భాషల సంఘం చైర్మన్ పి విజయబాబు గారిని చెప్తే బాగుంటుంది. అలాగే 75 సంవత్సరాల అటెండెన్స్ ఉండాలని చెప్పి స్టూడెంట్స్ చెప్పాడంటే మరి స్టూడెంట్స్ని ఎన్ని సంవత్సరాలు చదవమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే ప్రతి చిన్నారికి ఈ పథకాన్ని అనే బదులు ఈ పథకాన్ని అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేది పి విజయబాబు గుర్తుపెట్టుకోవాలి. అలాగే సవాంగం అన్న అంటానికి ఎన్ని తంటాలు పడ్డారనేది అనేక మంది మనం యూట్యూబ్లో చూడనే చూసాం. మరి సంస్మరణ దినోత్సవం అని పలకటం కూడా చేతగాని వాడు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే మరి అధికార భాషా సంఘం చైర్మన్ ఆయనకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదా? మరి అలాగే 4 దశల్లో అంటానికి 4 దశల్లో అని అన్నారు అంటే ఇంతకంటే అవమానం తెలుక్కుంటుందా? అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనాలంటే 10 సార్లు తడబడినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు టోల్గేట్ దగ్గర టోల్ కట్టడానికి బైక్ ఆపారు అంటే మరి మన రాష్ట్రంలో ఏ టోల్గేట్ దగ్గర 2-వీలర్కి టోల్ తీసుకుంటున్నారు అని ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకున్నారో ప్రజలెవరికీ అర్థం కాలేదు కదా. అలాగే తెలుగు జాతి మనుగడకే ముప్పు అంటానికి తెలుగు జాతి మునుగడకే ముప్పు అని తెలుగుని ముంచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి సామాజిక ఆర్థిక రాజక సౌదాన్ని అన్నారు. మరి ఏంటి మీ దీనికి మీనింగ్ ఏంటి? సామాజిక ఆర్థిక రాజక సౌదాన్ని అంటే ఏంటి అనేది ముఖ్యమంత్రి గారు కానీ లేదు అధికార భాషా సంఘం చైర్మన్ పి విజయబాబు గారిని చెప్తే ప్రజలందరికీ అర్థమవుతుంది కదా. మరి ఇక పోతే నిరక్షరాస్యత అంటానికి నిరారక్షిత అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అన్నారంటే ఇంతకంటే అవమానం ఉంటుందా? అంతేకాదు ముఖ్యమంత్రిగా పదార్లో తిరిగి తాగి వాడే బూతులు పదాలు వాడారు అంటే ఇది కదా తెలుగును అవమానించడం కాని తెలుగు జాతిని అవమానించడం కాని అని ఈ పి విజయబాబు తెలుగు అధికార భాషా సంఘం చైర్మన్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.